నిజంగా మాస్టారు, తల్లిదండ్రుల వల్ల పిల్లలు గొప్పవాళ్ళు అవుతారు. కొందరు పిల్లల వల్ల తల్లిదండ్రులు గొప్పవాళ్ళు అవుతారు. మీ కొడుకులు మీకు ఏం పేరు తీసుకొస్తారో తెలియదు, కానీ సంగీతం మాత్రం మీకు గొప్ప పేరు తీసుకొస్తుందండి. అమ్మా, నాన్నగారు వచ్చారు, నువ్వు వెళ్ళి కాఫీ పెట్టు, నేను ఇంట్లో తోగుతాను. ఏమిటి పడుకున్నావు? కాలేజీకి వెళ్ళలేదా? వెళ్ళానన్నా. కాలేజ్ తొందరగా అయిపోతాను, తొందరగా అయిపోతాను. ఆహా, పనిలేదని పడుకున్నావు? పగలు పడుకునేది, రాత్రి తిరిగేది ఎవరు తెలుసా? పోరంపోకుడు. ఇంకెప్పుడు ఇట్లా పగలపడి ఇంట్లో నిద్రపోకు, తెలిసిందా? లేదు, కొంచెం తలకాయ నొప్పి ఉంటే పడుకున్నాను. పొట్టిదేనన్నా, రెండో ఆడు సినిమాకెళ్ళి తెల్లారే వచ్చాడు. ఎరా, సినిమాకెళ్ళావా? ఫ్రెండ్స్ బలవంతం చేస్తే వెళ్ళానన్నా. నార్మై, ఇంకెప్పుడు ఇలా అబద్ధం చెప్పకు, పళ్ళు రాలతాయి, వెళ్ళే. అమ్మగారు, ఎక్కడికి రే? పనికి అడవులోకి వెళ్ళాను కదండి, వచ్చేటట్టు పట్టుకొచ్చానండి. ఒరే, ఇలా నువ్వు పుల్లలు తీసుకొచ్చినప్పుడల్లా దానికి లెక్క కట్టి డబ్బులు తీసుకుంటూ ఉండు. బాలేవరండయ్య గారు, అలాగైతే నేనే మీకు చాలా బాకీ ఉన్నాను కదండి. మీరు ఎట్టినప్పుడల్లా మీ ఇంట్లో బోధుంటున్నానండి, మీరు ఇచ్చినప్పుడల్లా మీ ఇంట్లో కాఫీ దాతున్నాను కదండి. అమ్మగారు, కాఫీ ఉంటే పోయండి. కాఫీ తాగి డబ్బులు తీసుకెళ్ళి.
లేకపోతే నీ పిల్లలను తీసుకుపో. ఊరికే కాదు నాన్న, నువ్వు ఖాళీగా ఉన్నప్పుడల్లా నీ దగ్గర చదువు నేర్చుకుంటున్నాడుగా, దానికి ఫీజు ఇస్తున్నాడు. ఓహో, నువ్వు కూడా నాకు ఫీజు ఇస్తున్నావు అన్నమాట, అంటే గురు దక్షిణ. ఏమిట్రా ఇది? నాన్న, దీపావళి కథల పోటీలో నేను రాసిన కథకి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది నాన్న. నా జీవితంలో మొదటి సంపాదన ఇది. ఏం కథ రాశారు బాబు గారు? అమ్మా నాన్న, అమ్మా నాన్నలు సృష్టిలో మనిషికి ఎంత ముఖ్యమో దాంట్లో రాశాను. వెరీ గుడ్, వెరీ గుడ్ మై బాయ్. ఇది మీ అమ్మకి. అమ్మా, నా కాదు బాబు, ఆ దేవుడి దగ్గర పెట్టి ఈ వేలే లక్షలే, ఈ లక్షలే నీ భవిష్యత్తులో కోట్లు కావాలి. సచ్చినాడు, నువ్వు తిన్నంత అన్న నేనెక్కడ తేగలనురా. ఒరే, నీకు తినగలిగిన ఓపికన్న నాకు పెట్టగలిగిన శక్తి లేదురా. మన బోటోళ్ళు అర్ధాకులతోనే లేచిపోవాలి. నీ కడుపు నిండా పెడతాకి ఆ దేవుడు నాకు చెయ్యప్పుడు ఇస్తాడు రా. ఎందుకు ఏడుతావు? ఉందేమో అనుకున్నాడు కానీ అంతే. ఆడకే అమ్మా, ఏడుతున్నా మీద ఉట్టేనా అమ్మాయి. సంగీత లేమ్మా, తెల్లారింది నిద్ర వస్తాడు. ఆడపిల్లకి తెల్లారిన తర్వాత నిద్ర ఏంటమ్మా? లే, స్కూల్ లేదు కదమ్మా. స్కూల్ లేకపోతే అమ్ముందిగా నాన్న. అమ్ముంటే మాత్రం ఆడపిల్ల పొద్దుటే లేచి పనులు చేసుకోవద్దు. లేమ్మా లే. ఒరే రాజబాబు, రే లేవరా, రే దొన్నపోతులాగా. అమ్మగారు పాలండి. నమస్కారం. ఏమిట్రా, ఏమిటి కంగారుగా పరిగెడుతున్నా? చూడండి, మా అమ్మ నన్ను తీసుకెళ్ళి ఎవరికి పెంచుకోవడానికి ఇచ్చేస్తాడండి. ఏమ్మా, నారాయణ చెప్పేదంతా నిజమేనా? నిజమే బాబు. ఎదిగిన పెట్ట రోజు అర్ధాకలతో లేస్తున్నాడు. నేను ఎట్టా వాడి కడుపు నిండా తిని పెట్టలేను. కనీసం వాడిని పెంచుకోవటానికన్నా ఇస్తే వాళ్ళు ఆడి కడుపు నిండా తిండి పెడతారు, కట్టుకోవటానికి ఆడు కూరని గొడ్డిస్తారు. అందుకని బాబు గారు, ఈ బాబు ఎవరో పెంచుకుంటానంటేను ఇచ్చేద్దాం అనుకుంటున్నాను బాబు. వద్దండి, వద్దని చెప్పండి గారు. నాకు కడుపు నిండా తిండి వద్దు, కట్టుకుని బట్ట వద్దండి. నేను పెట్టగొన్నట్టు ఉంటే చాలండి, దాన్ని వదిలిపెట్టి నేను ఉండలేనండి గారు. నన్ను పంపొద్దని చెప్పండి గారు. ఏమండి, మీరు బిడ్డను పెంచుకునేది మీ ఆనందం కోసం, అలాంటప్పుడు వచ్చేవాళ్ళు బాధపడుతూ వస్తే మీకు మాత్రం ఏం ఆనందం చెప్పండి? అలాగే మేస్టర్, నాకు అలాగే అనిపిస్తోంది. ఒకవేళ ఎవరైనా పెంపకానికి ఇష్టపడితే మాత్రం ఇదిగో నా అడ్రస్ తెలియచేయండి. ఏమండి, పెంచుకునేవారు ఎవరైనా చిన్నపిల్లాన్ని చూసి పెంచుకుంటారు, కానీ మీరు? నా అవసరం అలాంటిది మాస్టర్. నేను పెద్ద స్థితిపరుణ్ణి కాకపోయినా మా వాళ్ళందరిలో నేనే కొంచెం పెట్టాను.
నాకు పిల్లలు లేకపోయేసరికి మా బిడ్డను పెంచుకో మా బిడ్డను పెంచుకో అంటూ మా వాళ్ళంతా ఒత్తిడి చేస్తున్నారు. ఎవరి బిడ్డను పెంచుకున్నా మరొకరికి కష్టంగా ఉంటుంది. మనదే పరాయి బిడ్డ అయితే ఎవరు ఏం మాట్లాడటానికి వీలుండదు. పైగా ఎదిగిన బిడ్డ ఇంట్లో ఉంటే మేం పోయే నాటికి మా కోసం ఒకరున్నారన్న తృప్తి మాకుంటుంది. అందుకనే చదువుకున్నవాడైనా సరే మీకు తెలిసింటే మాత్రం తెలియపరచండి. తప్పకొస్తా. రే నువ్వు ఇంటికి వెళ్ళు అమ్మా, వాడిని తీసుకెళ్ళు. వస్తున్నా అన్నయ్యా. ప్రాక్టీస్ చేస్తున్నాను. ఏ ప్రాక్టీస్? కాలేజ్ యానివర్సరీ కదా ఇవాళ, అక్కడ ఏం చేయబోతున్నాను ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నాను. అవును, స్టేజ్ మీద ఏం చేస్తామయ్యా? అక్కడ ఏం చేస్తున్నానో ఇక్కడ చెప్తానేమిటి? ఎంత సస్పెన్స్! వాడి మొహం, వాడి కబుర్లు, వాడి ప్రతాపం ఇక్కడేనమ్మా. స్టేజ్ ఎక్కంటే అందరినీ చూసి పారిపోతాడు. అవునరా, నలుగురు ముందు చేయడానికే సిగ్గుపడేవాడివి, అంత ముందులోనే ఎలా చేస్తావు? నాకు సిగ్గేమిటమ్మా, ఏ నాటికైనా పెద్ద సినిమా హీరో అవ్వాలనుకుంటుంటే. అయితే ఇప్పుడు అలా చేసి చూపించు. ఒక పాట ఉంది, అదే పాటని ఎన్టీ రామారావు గారు అయితే ఎలా చేస్తారు, నాగేశ్వరరావు అయితే ఎలా చేస్తారు, శోభన్ బాబు గారు అయితే ఎలా చేస్తారు, కృష్ణ గారు అయితే ఎలా చేస్తారు, చేస్తాను చూసుకో. ఒక్కొక్కరికి ఒక్కో పద్ధతి ఉంటుంది. అసలు ఇమిటేషన్ అనేది ఏ కళాకారుడు చేయకూడదు. వారెలా చేశారు, వీరెలా చేశారు అనేది కాదు, నీకు నువ్వుగా ఎలా చేయగలవు అది. ఆ ఒరిజినాలిటీ వచ్చినప్పుడే స్టేజ్ ఎక్కు, లేకపోతే స్టేజ్ ఎక్కద్దు. అర్థమైందా? కిరణం ఆరని హారతి కడలికి పున్నమి
నీ పేరు సంగీత అని ఆ రోజున ఎందుకు పెట్టానో నాకే తెలియదమ్మా. మన ఇంట్లో సంగీతం నేర్చుకున్న వాళ్ళు కానీ సంగీతం తెలిసిన వాళ్ళు కానీ లేరు. మరి ఈ రోజు నీకు ఈ విద్య అబ్బింది అంటే అది కేవలం ఆ సంగీత సరస్వతి కటాక్షమేనమ్మా. ఆ తల్లి నిన్ను చల్లగా చూస్తుంది. ఏమైంది? ఏ ఉందన్నా, మామూలే. రిజర్వ్ సీట్స్ మూడు ఖాళీలు ఉన్నాయి, ఇద్దరే వచ్చారు. అక్కడ పుట్టిన బాగుండేది. ఏ మాస్టారు, మీ అబ్బాయి ఉద్యోగం ఏమైందండి? ఏముందండి, కులం చూస్తే చాలా పెద్ద కులం, బ్రతుకు చూస్తే తినడానికి లేదు. కనీసం కులంలోనైనా వెనకబడి ఉంటే వాడికి మంచి ఉద్యోగం దొరికిండేదేమో. అవును మాస్టారు, అసలు వెనకబడ్డం అనేది మనిషి ఆర్థిక పరిస్థితుల మీద ఆధారపడి ఉండాలి, కానీ కులాల మీద కాకూడదండి. వెనకబడిన కులం వాళ్ళలో కొందరు బాగా డబ్బున్న వాళ్ళు ఉండొచ్చు, గొప్ప కులంలో ఉన్న వాళ్ళలో కొందరు ఆర్థికంగా వెనకబడి ఉండొచ్చు. ఉద్యోగాలు ఇవ్వడం అనేది మనిషి స్థితిగతులను బట్టి, మెరిట్ని బట్టి ఉండాలి, కానీ కులాన్ని బట్టి ఉంటే ఎలా చెప్పండి? మేస్టారు, మీ వాడి ఉద్యోగం ఏమైందండి? ప్రయత్నం చేయడమే కానీ ఎక్కడా ఫలితం కనిపించడం లేదండి. మన షుగర్ ఫ్యాక్టరీలో ట్రై చేయలేకపోయారా? అక్కడ మాత్రం రికమెండేషన్ లేకుండా ఈ రోజుల్లో ఉద్యోగాలు ఎవరిస్తారు చెప్పండి. అది కాదు మేస్టారు, మీ దగ్గర చదువుకున్నాడే స్టూడెంట్ సుధాకర్ రెడ్డి అని, అతను దానికి మేనేజింగ్ డైరెక్టర్. మీరు ప్రయత్నిస్తే తప్పకుండా జరగచ్చు. నమస్కారం మాస్టారు. నేను గుర్తున్నానా బాబు? అదేమి సార్, జీవితంలో ఓనమాట చెప్పిన వాళ్ళని ఎవరైనా మర్చిపోతారా? కూర్చోండి. ఏం లేదు బాబు, మా వాడు మీ ఫ్యాక్టరీలో ఉద్యోగం కోసం అప్లికేషన్ పెట్టుకున్నాడు. ఎక్కడ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది. సెంట్రల్ గవర్నమెంట్ అయిపోయింది, స్టేట్ గవర్నమెంట్ అయిపోయింది, చివరికి ప్రైవేట్ కన్సర్న్స్లో ప్రయత్నం చేయడం కూడా అయిపోయింది. నా ఒక్కడి జీతం మీద ఇల్లంతా గడవాలంటే అప్పులతోటే గడుస్తుంది. సారీ మాస్టర్, ఇప్పటికే ఆల్మోస్ట్ అలాంటి పోస్టులు వేసేశాను. కాదు బాబు, రేపు ఇంటర్వ్యూ లేట. మీకు తెలియదు ఏముంది మాస్టర్, ఈ ఇంటర్వ్యూలన్నీ పేరుకు మాత్రమే, ఉద్యోగాలన్నీ వేయటం అయిపోయింది. ఏమాత్రం అవకాశం ఉన్నా, మేము ఇచ్చిన వాళ్ళలో ఎవరు రాకపోయినా ఆ అవకాశాన్ని మీ అబ్బాయికి ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓసారి వచ్చి నాకు కనిపించమని చెప్పండి. మంచిది బాబు. నమస్కారం. నేను వస్తాను. మంచిది. ఏరా, ఏమైంది? వెళ్ళాను, వచ్చాను. ఇది కూడా అంతేనా? అమ్మా. ఏంట్రా అన్న ఏడుస్తున్నాడే? దేనికి? ఏమో నాకు తెలియదు. నువ్వురా ఊరుకో అన్నయ్యా, ఊరుకో. వస్తుంది. ఏ కిరాణా కొట్టుకు మస్తగను, ఏ ప్రైవేట్ కంపెనీ ప్యూర్ గాను. నేను పుట్టకపోయినా బాగుండేది, నా బ్రతికింతే. మాస్టారు నమస్కారం. నమస్కారం. కూర్చోండి. రోమి, కాఫీ పంపించు. ఏమిటి మాస్టర్ ఇలా వచ్చారు? మీరు దత్తత తీసుకోవడానికి ఎవరైనా బుద్ధిమంతుడైన కుర్రాడు కావాలన్నారు కదా, ఓ మంచి కుర్రాడు దొరికాడు. అలాగా? బీకాం పాస్ అయ్యాడు, యోగ్యుడు. కాఫీ తీసుకోండి. ఇంతకీ వాళ్ళు ఒప్పుకున్నారా? అతనేదో పెద్ద కులంలో పుట్టాడు, ఉద్యోగం కోసం చాలా చోట్ల ప్రయత్నించాడు, కానీ ఎక్కడా ప్రయోజనం లేకపోయింది. గవర్నమెంట్ ఉద్యోగం వచ్చే వయసు కూడా దాటిపోయింది. మీబోటి వారింటి బిడ్డ కాగలిగితే అతని ఆశ నెరవేరుతుంది. అందుకని దాంది ఉంది, తప్పకుండా వెళ్ళి మాట్లాడతాను. అక్కర్లేదండి, నాతో మాట్లాడితే సరిపోతుంది. అదేమిటి? ఆ కుర్రాడు మా అబ్బాయి మాస్టర్, వాడి భవిష్యత్తును మీ చేతుల్లో పెడుతున్నాను. ఏం చేస్తారో చెయ్యండి.
లక్ష్మి ఏమిటి? నేనేమైనా చంపేస్తున్నానా చచ్చిపోమంటున్నానా? ఏమిటి కులం? ఎక్కడుంది కులం? నీ కడుపున పుట్టాడు గనక ఈ కులం, అదే పక్కింట్లో పుడితే మరో కులం. ఇద్దరూ ఆ రక్త మాంసాలనేగా కంటున్నారు. కులం మతం కాదు నేను మార్చుకోమంటున్నది. వాడికి ఎక్కడ వసతి ఉందో, ఎక్కడ పెద్దవాడు అవడానికి అవకాశం ఉందో అక్కడికి పంపిస్తున్నాను. చూడు లక్ష్మి, ఓ ఇంట్లో నాలుగు గదులుంటాయి. ఆ నాలుగు గదుల్లోనూ 40 మంది ఉంటారు. మరో చోట అలాంటి ఇంట్లో ఇద్దరు మనుషులే ఉంటారు. ఇరుగ్గా ఉన్న ఇంట్లోంచి ఖాళీగా ఉన్న ఇంట్లోకి మారాలనుకోవడంలో తప్పులేదుగా. ఇది అంతే. వాడి భవిష్యత్తు కోసం, వాడి సుఖం కోసం నేను ఈ నిర్ణయాన్ని తీసుకున్నాను. మీరందరూ ఉద్యోగాలు చేసేది మమ్మల్ని పోషించడానికేనన్నమాట. దానికోసమే నేను ఈ నిర్ణయం తీసుకున్నానన్నమాట. అక్కర్లేదురా, నేను మీ అమ్మ బ్రతికున్నంత కాలం మమ్మల్ని ఎవరూ పోషించనక్కర్లేదు. నాకు కావాల్సింది మీ భవిష్యత్తు. వాడు ఇంట్లో బ్రతుకుతూ చచ్చిపోవడం కావాలా, లేక మనకు దూరమైనా సరే మనిషిగా బ్రతకడం కావాలా, ఆ నిర్ణయాన్ని వాడికే వదిలేస్తున్నాను. ద్రువంతజంద్రశ్చాగ్రశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం దేవేంద్రాజపదరజంత దేవాస్తాం విశ్వరూపా పదమో వదంతి తారో మంత్రేషమోర్జంతో రాధేరుర్వాగస్మానపదుష్టుతైతో సుమహార్తాశ్చిజ్జన గృహంతో సుమహార్తవస్థోదు ప్రతిష్ఠితవస్థో అయం ముహూర్త సుమహూర్తోస్తు. బాబు మీరు లేచి అలా కూర్చోండి. ఓం శతపాదం భవతి శతాయు పురుష శతేంద్రజ ఆయుషేవేంద్రజే ప్రతిష్టతి. బాబు నమస్కారం చేయండి, అంతరక్షింతలు వేయండి. దత్త స్వీకార ముహూర్త సుముహూర్తో స్థితి భవంతో మహాంతో గృహంతో దత్త స్వీకార ముహూర్త సుముహూర్తోస్తు. జేమ్స్, ఐ బాప్టైజ్ యూ in the name of the Father and of the Son and of the Holy Spirit. With the sign of the cross, you are henceforth a member of Christ Church. Amen. Amen. ఒకరితో ఒకరు మాట్లాడుకోరే, ఇద్దరు కాబోయే భార్యాభర్తలు. ఈ ఇంట్లో నవ్వుతూ నవ్విస్తూ ఉండాలి. బీ చీర్ఫుల్. అలా కూర్చోమ్మా. చూడమ్మా, అబ్బాయి కొత్త, అతను మాట్లాడడానికి సిగ్గుపడితే నువ్వైనా పలకరించవచ్చుగా. చూడు బాబు, తర్వాత దీని మీద సంతకం పెట్టు. నీ ఉద్యోగానికి అప్లికేషన్. నాన్నా, నాన్నా, నాకు ఉద్యోగం వచ్చింది నాన్నా. ఉద్యోగం బాబు, ఇంత తొందరగా ఉద్యోగం వచ్చిందా? అన్నయ్య, ఎక్కడన్నయ్యా? జీతం అంటిస్తారన్నయ్య. బాబు, బాబు, ఉద్యోగం ఏ ఆఫీసులే బాబు? చూడు మిస్టర్ సిరాజ్, నీ ఇష్టం వచ్చినప్పుడు వచ్చి, నీ ఇష్టం వచ్చిన సేపు కూర్చొని, నీ ఇష్టం లేనప్పుడు బయటకు వెళ్ళి, మళ్ళీ నీ ఇష్టం వచ్చినప్పుడు వచ్చి కూర్చోవడానికి ఇది సినిమా హాల్ కాదు. దిస్ ఇస్ ఆఫీస్. యూనో, నీకేదైనా పని ఉంటే పర్మిషన్ అడిగి తీసుకెళ్ళి. ఇంకెప్పుడు ఇలా చేయక వెళ్ళు. అలాగే సార్. అన్న నమస్కారం అండి. నమస్కారం మాస్టర్. ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే. రే, కాఫీ తీసుకురా, కూర్చోండి. ఆ
నమస్తే అంకుల్. నమస్తే అమ్మ. నా మేనకోడలు. అబ్బాయికి ఈ అమ్మాయినిచ్చి పెళ్లి చేద్దామని. అలాగే శామ్యూల్ గారు, మీ బిడ్డ, వాడి భవిష్యత్తు నాకంటే మీకేగా ఎక్కువ. ఇటువో మా నేను తీసుకెళ్తాను. వద్దులే బాబు, నీ తీసుకెళ్తాలే. ఏం డాక్టర్ గారు? బోర్డు పెట్టిన తర్వాత కొడుతున్నాను, డబ్బు వస్తావు కదండి. ఇంకో పక్క కూర రాలేదండి. నువ్వు తిన్నంతా మేము పెట్టలేము. బాబు నీ డబ్బులు నువ్వు తీసుకుపో, మా హోటల్కి నువ్వు ఎప్పుడూ రావద్దు. నైనా తిన్న చాలే. పదో తారీఖే మా పెళ్లి. అవునంటే మీరందరూ రెండు రోజులు ముందే రావాలి. లేదమ్మా, నేను రాలేను. అదేమిటి రాకపోతేలా? హాయ్ బ్రదర్, మ్యారేజ్ ఫిక్స్ అయిందంట, నాతో చెప్పలేదే? చాలా సరిగా ఫిక్స్ చేశారు. ఏమా బాగున్నావా? చూడు నాన్న, అమ్మ పెళ్లికి రానంటుంది. అమ్మ రాకపోతే నేను చేసుకుని అంతే. అవునంటే మీరు రాకపోతే మేము పెళ్ళే చేసుకో. అలా అంటుంది కానీ ఎందుకు రాదురా, నేను దగ్గరుండి తీసుకొస్తానుగా. గుడ్ అమ్మా, పదో తారీఖే మర్చిపోద్దు. పెళ్ళి కొడుకు అసలు తల్లి అయినా
కడుపు ఏంటి? ఇంత వయసు వచ్చినా సిగ్గులేదు కాబోలు. కొడుకు పెళ్ళిని, అమ్మ కడుపును. జేమ్స్, నువ్వు మేరీని భార్యగా స్వీకరిస్తున్నావా? స్వీకరిస్తున్నాను. మేరీ, నువ్వు జేమ్స్ని భర్తగా స్వీకరిస్తున్నావా? స్వీకరిస్తున్నాను. జీవితాంతం నిన్ను నా భార్యగా స్వీకరిస్తున్నాను. ఈరోజు నుంచి నా జీవితాంతం మిమ్మల్ని భర్తగా స్వీకరిస్తున్నాను. ఈరోజు నుంచి మీ ఇద్దరిని భార్యాభర్తలుగా గుర్తించి ఆశీర్వదిస్తున్నాను. ఆమెకి ఎలా ఉంది? దిగుడుగా కూర్చున్నావు? సంగీత పెళ్లి విషయమేనా? ఆయన ఇప్పుడు అమ్మాయికి ఏం వయసు మించిపోయిందని? అది కాదు మాస్టర్, ఆమె పోయిన తర్వాత నేను సెవెన్లా మిగిలినాను. చివరికి ఆడపిల్లలు ఇద్దరు పెళ్లిళ్ళు చెయ్యలేక చచ్చిపోతానేమోనని భయంగా ఉంది. పెద్దవాడి పెళ్లి ఎలాగో అయిపోయింది, రెండోడి పెళ్లి కాస్త కోస్త వస్తుంది. ఇక మిగిలింది ఇద్దరు ఆడపిల్లలు. నీకు ప్రావిడెంట్ ఫండ్ ఉన్నే ఉన్నది, దాన్ని ముట్టుకోకుండా అట్టే పెడితే 50,000 రూపాయలు అవుతుంది పిల్లల పెద్దవాళ్ళు అయిపోయి. ఇది దిగులే అవసరం లేదు. అసలు ఇది మీరు కాదనుకోండి, మన బోటు వాళ్ళకి ప్రావిడెంట్ ఫండ్ పాతల నాటి ఆస్తి లాంటిది. జీతాలు ఇచ్చేటప్పుడు కట్ చేసుకుంటున్నారని బాధ కలిగినా చివరిలో ఒకేసారి వస్తుంది చూడండి, అప్పుడు తెలుస్తుంది దాని అవసరం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏమిటి మాస్టారు? నా ప్రావిడెంట్ ఫండ్ మా ఆడపిల్ల ఇద్దరి పేరున మార్చమని అప్లికేషన్ అండి. ఏమండి? ఏం లేదు సార్, అది ఉందని తెలిస్తే నాకు తెలియకుండానే దాని మీద నాకు ఆశ పుడుతుంది. ఏదో ఒక రోజున దాని మీద కూడా అప్పు వాడేస్తాను. ఆ డబ్బు కాస్త ఖర్చు అయిపోతే నేను బతికుండగా ఆడపిల్లిద్దరికి పెళ్లిళ్ళు కావు సార్. గుడ్, వెరీ గుడ్, మీరు మంచి నిర్ణయం తీసుకున్నారు. థ్యాంక్ యూ సార్, వస్తానండి. మంచిది మాస్టారు. ఏమిటి ఇటు నుంచి వస్తున్నావు? నాకు తెలిసిన వాళ్ళు ఇంటికి వెళ్ళి వస్తున్నారు. మీరు ఇక్కడ బీట కొడుతున్నారేంటి? ఎక్కడ బీట కొట్టినా నీకోసమేగా. మా పేటకు రావటం వెళ్ళటం చాలా మంది చూశారు, కాస్త జాగ్రత్తగా ఉండండి. చూస్తే ఏమిటంట? ఏం చేయరు, చూస్తే చెట్టు కట్టేసి కొడతారు. కొడితే కొట్టనే, ప్రేమ కోసం ఏమైనా భరిస్తాను. ప్రేమ అమరం, చావులేనిది, పోతే తిరిగి రానిది. సర్లేండి, మీ ఉద్యోగం ఏమైంది? అసలు ఆ విషయం చెప్పడానికే వచ్చాను. మా ఫ్రెండ్ నండికాంతం ఒకన్నాడు, వాడే ఉద్యోగం ఇప్పించాడు, రేపో మాపో ఉద్యోగంలో జాయిన్ అవ్వచ్చు. రండి, ప్లీజ్ కమ్. Yes. ఇది రేడియో కమ్ టేప్ రికార్డర్ అండి. అలాగా. లేటెస్ట్ అవర్స్ 2400 అండి. ఇది ఎలక్ట్రానిక్ పీస్ అండి, అన్నీ అయిపోయినాయి, ఒకటే పీస్ ఉంది మా దగ్గర, లెస్ట్ పీస్ అనమాట. రండి, ఇది వీడియో కమ్ టేప్ రికార్డర్, ఆల్ టైప్ ఆఫ్ క్యాసెట్స్ ఉంటాయి మా దగ్గర.
సార్ ఆన్ చేస్తాను మీ ఫోన్ ఎలా ఆపరేషన్ ప్లీజ్ కూర్చోండి మేడం. బాబు అన్నమాట బాబు అన్నం కూరలు పుడిచిపెట్టరా. ఎవరు పిలిచారు? మరి ఎవరో పిలవకపోతే ఎలా వచ్చా? ఇచ్చింది ఆయన కానీ నిన్ను కాదే. ఏమిటంటే అన్నం తిన్నప్పుడు మాడతారో తిన్న తర్వాత మాడుకుందాలండి. ఏం తింటావయ్యా? వండిందంతా నువ్వే తినట్టున్నా. ఆయన పిలిస్తే నువ్వెలా వచ్చా? బాలేవారండి పెళ్లికి శుభ్రంగా లేస్తారండి, అందులో ఉండేస్తారండి, బంధువులు మిత్రులు అందరినీ కలిసి రమ్మని రాస్తారు కదండి. అయితే ఆయన నాకు తెలుసండి, ఆయన రమ్మంటే వచ్చానండి. నాన్నా ఈ ఫోటో ఎలా ఉందో చెప్పు. వాడు ఇచ్చాడా? ఎవరిస్తే నాన్నా బాగుందా లేదా చెప్పు. ఏ ఓసారి చెట్టు కట్టేసి కొట్టారు, సిగ్గు రాలేదేంటి? ఎందుకు కొట్టారంటావు? ప్రేమించుకున్నారు కాబట్టి. ప్రేమకి చెట్లు పుట్లు గట్లు కట్లు ఏమీ అడ్డురా నాన్నా. అని చెప్పమన్నాడా? లేదు నాన్నా, అమ్మాయిని పెళ్లి చేసుకోకపోతే అమ్మాయి చచ్చిపోతాడంట. చావమను. అదేంటి నాన్నా, అన్నయ్యకి ఎలాగైనా పెళ్లి చేయాలిగా, ఆ చేసేది ఈ అమ్మాయికి ఇచ్చి చేయొచ్చుగా. వాడి పెళ్లితో నీ పెళ్లి కావాలమ్మా. నాకిప్పుడు పెళ్లి ఏమిటి నాన్నా? అంటే నీకు పెళ్లి చేయక్కర్లేదా? ఎప్పుడో జరిగేదానికి ఇప్పుడు అన్నయ్యని వద్దంటే ఏంటి నాన్నా? అయినా ఇద్దరు అన్నయ్యలు ఉన్నారుగా, వాళ్ళిద్దరూ బాగుంటే నాకు పెళ్లి చేయలేరా? ఇంత గొడవ జరిగి మనమంతా ఇంత అలరైన తర్వాత ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోపోతే నలుగురు ఏమనుకుంటారు? అన్నయ్యకి ఎవరు పిల్లనిస్తారు? ఉమ్మన్నా నువ్వు ఇప్పుడు ఉమ్మనకపోతే నా మీద ఒట్టే. చూడమ్మా, ఆమె పోయిన దగ్గర నుంచి ఈ ఇంటికి ఆడదిక్కు తల్లి దిక్కు బిడ్డ దిక్కు సంగీతే. దాన్ని తెలిసి తెలియని వయసు. ఈ ఇల్లు నీళ్ళే అనుకో, మంచున్నా చెడున్నా సర్దుకుపో. అలాగే మావగారు. కళ్ళతను పెట్టు పెట్టు. దీర్ఘాయుష్మాన్ భవ. ఏమిటి నాన్నా? చూడు, ఆ గదిలో ఉన్న నా సామానంతా తీసి హాల్లోకి సర్దించు. ఆ గది మీరు వాడుకోండి, నాకు స్కూల్కు టైం అయింది, నేను వెళ్ళొస్తాను. అలాగేనా, వస్తానమ్మా. అన్నయ్య ఇట్లా ఏమిటే? నాన్నకి నమస్కారం పెట్టావు, నాకు పెట్టవా? నీకు పెట్టేది ఏమిటే? నేనేగా మీ పెళ్లి చేసింది. మా పెళ్లి నువ్వు చేసావు, నీ పెళ్లి మేం చేస్తాం, అదే మా నమస్కారం. Thank you.
తల్లి కదూ. సార్ సారీ మాస్టర్, ఇది కంపల్సరీ రిటైర్మెంట్. ఓ సంవత్సరం పొడిగించమని అప్లికేషన్ పెట్టుకున్నాను కదా. నిజమే, కమిటీ ఒప్పుకోలే, నన్ను ఏం చేయమంటారు? సంగీతక వయసు వచ్చింది, ఎలాంటి పెళ్లి కొడుకుని తీసుకురావాలని ఆలోచిస్తున్నారా? ఏమండి, నేను ఎప్పుడు మిమ్మల్ని ఏమీ అడగలేదు, కానీ ఈ విషయంలో దానికి ఏ లోపం జరిగినా నేను ఊరుకోనండి. లక్ష్మి. అవునండి, కొడుకుల్ని ఇద్దరినీ చదివించారు, ఇద్దరికీ చెరువుదారి చూపించారు, దానికి ఏం లేకుండా చేశారు. మీరే కాదండి, అసలు తండ్రులందరూ ఇంతే. ఆయనకు మీరు ఒక్కరే పుట్టినట్టు నీ బాధ్యత నీ బాధ్యత అంటారేమిటి? పెద్ద ఆయన కూడా పుట్టాడుగా, ఆయన ఏదో ఉద్ధరిస్తాడని దత్తత కూడా ఇచ్చారుగా. ఆయన ఎంత ఇస్తాడో చూసి మనం అంతే ఇద్దాం. అవును, నువ్వు చెప్పిందే కరెక్ట్, వాళ్ళు ఎంత ఇస్తారో మనం అంతే ఇద్దాం. మజ్జిగ లేవు నాన్న. ఏ, పాలు పోయలేదు. ఎందుకనమ్మా? నిన్న ఫస్ట్ కదా డబ్బు ఇవ్వలేదు, పోయిన నెల బాకీ కూడా ఇవ్వలేదు. చిన్నయ్యతో చెప్పలేదా? లేదు. లోకాల పిచ్చోళ్ళు ఎవరని లెక్కేసుకుంటే, లోకాల పిచ్చోళ్ళు ఎవరని లెక్కేసుకుంటే, కన్నోళ్ళ కన్న పిచ్చోళ్ళు ఎవరున్నారని ఎవరో నాతో అన్న మాట, నీతో అంట పాప. వింటావా ఈ మాట? వింటావా నా పాట? వింటావా పాప? ఎవరో నాతో అన్నమాట, నీతో అంతా పాప. ఏముంది చెట్టును నమ్మితే ఎంతుందో, కొబ్బరి చెట్టును నమ్మితే ఎంతుందో, తాగేందుకు నీరిస్తుంది, తినడానికి కాయిస్తుంది, ఉండేందుకు నీరిస్తుంది,
పోతే మోసేందుకు చాపిస్తుంది, మనిషిని కాల్చేందుకు కట్టెలనిస్తుంది. కన్న బిడ్డ ఏమిస్తాడు, కన్న బిడ్డ ఏమిస్తాడు, కన్నీళ్ళు కోపాలు తాపాలు తప్ప అని ఎవరో నాతో అన్నమాట, నీతో అంతా పాప. నమ్మితే ఏముంది, గోవును నమ్మితే ఎంతుందో, గంగి గోవును నమ్మితే ఎంతుందో, తాగేందుకు పాలిస్తుంది, పండేందుకు ఎరువిస్తుంది, శకునానికి ఎదురొస్తుంది, కసాయిలకు బలి అవుతుంది, తాను చచ్చి మన కాళ్ళకు రక్షణ ఇస్తుంది. కన్న బిడ్డ ఏమిస్తాడు, కన్న బిడ్డ ఏమిస్తాడు, కన్నీళ్ళు కోపాలు తాపాలు తప్ప అని ఎవరో నాతో అన్నమాట, నీతో అంతా పాప. వింటావా ఈ మాట, వింటావా నా పాట, వింటావా పాప. నాన్న రండి, నాన్న కూర్చోండి. మీరీ నాన్నగారు వచ్చారు. నమస్తే అంకుల్. నమస్తే అమ్మా. ఏనన్నా ఏం తీసుకుంటారు, కాఫీయా కూల్ డ్రింకా? ఏ వద్దు బాబు, కొంచెం మజ్జిగ చాలు. హార్లిక్స్ తీసుకొస్తాను అంకుల్. పాప వాళ్ళు ఎలా ఉన్నారు? నీకు తెలియంది ఏముంది బాబు, మామూలే. లేక మీరు ఎలా ఉన్నారు? ఉండి నేను అలాగే ఉన్నాను. నాన్న నేనేదో సుఖపడతాననుకుని నన్ను ఇక్కడ తీసుకొచ్చి దత్తత చేశారు. అక్కడే సుఖంగా ఉండేవాడినేమో. ఏం బాబు? ఆయన చెల్లెలకి, చెల్లెలి పిల్లలకి నన్ను దత్తత చేసుకోవటం బాధగా ఉందనుకుంటాను. అయినా ఆయన ఉన్నంత వరకు ఎవ్వరూ ఏమీ మాట్లాడలేదు. ఆయన యాక్సిడెంట్లో పోయాక ఆయన చెల్లెలి పిల్లల్ని, ఆవిడ చెల్లెలి పిల్లల్ని మొత్తం అందరినీ నేనే చూడాల్సి వచ్చింది. ఇదిగో ఈ వానర ముఖంతా ఇక్కడే ఉంటున్నారు. నెలకి ఆదాయం 1500, ఖర్చు 2500, నెలకు 1000 రూపాయల చొప్పున అప్పు చేస్తున్నాను. ఈ అప్పు ఎలా తీరుతుందో, నా కష్టాలు ఎలా గట్టెక్కుతాయో అర్థం కావటం లేదు. పైగా ఆయన చెల్లెలి కూతురు పెళ్ళిడికి వచ్చింది. ఈ ఇల్లు తాకట్టు పెట్టి పెళ్లి చేయాలనుకుంటున్నాను. నా జాతకమే పాత్రం ఏమనుకుంటాను. అంకుల్, అంకుల్, ఏమిటి ఇలా వచ్చారు? ఏదైనా పని మీద వచ్చారా? లేదమ్మా, ఊరికే చూసిపోదామని వచ్చాను. లోకాన పిచ్చోళ్ళు ఎవరని లెక్కేసుకుంటే, కన్నోళ్ళ కన్న పిచ్చోళ్ళు ఎవరున్నారని ఎవరో నాతో అన్నమాట, నీతో అంతా పాప. బిడ్డను నమ్మితే ఏముంది, చెట్టును నమ్మితే ఎంతుందో, కొబ్బరి చెట్టును నమ్మితే ఎంతుందో, తాగేందుకు నీరిస్తుంది, తినడానికి కాయిస్తుంది, ఉండేందుకు నీరిస్తుంది, పోతే మోసేందుకు చాపిస్తుంది, మనిషిని కాల్చేందుకు కట్టెలనిస్తుంది. కన్న బిడ్డ ఏమిస్తాడు, కన్న బిడ్డ ఏమిస్తాడు.
చేస్తాడు కన్నీళ్ళు కోపాలు తాపాలు తప్ప అని ఎవరో మాతో అన్న మాట నీతో అంత పాప ఏమండి ఏమండి మీ నాన్నగారు రోడ్డు మీద పడిపోయండి డాక్టర్ గారు పక్షవాతం వచ్చింది కాలు చేయకాకుండా నోరు కూడా పడిపోయింది బాగవుతుందండి ప్రయత్నం చేస్తాను నువ్వేం కంగారు పడుకో చూడండి ఆయన్ని కనిపెట్టుకొని ఎవరో ఒకరి దగ్గర ఉండాలి అలాగేనండి అన్నయ్య ఇక్కడే ఉంటాడు నేనే ఉండేవాడ్రా కాకపోతే సాయంకాలం ఢిల్లీ వెళ్ళాలి నేను వచ్చే వరకు నువ్వు ఉండు అమ్మా సంగీత మందుల ఖర్చులకి వాటికి అవసరం ఉంటుంది ఈ 50 రూపాయలు అమ్మా సంగీత ఆఫీసులో నాకు సెలవు లేదమ్మా నాన్నకి ఏమైనా సీరియస్ ఉంటే ఫోన్ చేయి పెడదాం రాఘవరి చూడమ్మా ఈ మందులు అందులో వ్రాసిన ప్రకారం ప్రతిరోజు జాగ్రత్తగా వాడండి సరేనండి ఈ బిల్ కట్టేసేసి ఈరోజు ఇంటికి తీసుకెళ్ళచ్చు అన్నయ్య 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 నడవదినా ఏ నాన్ని హాస్పిటల్ నుంచి తీసుకెళ్ళమన్నారు బిల్లు కట్టాలి దానికి డబ్బు కావాలి ఆయన లేరమ్మా ఢిల్లీ వెళ్ళారు ఎప్పుడు వస్తాడు వారం రోజులు పట్టొచ్చు ఇవాళే నాన్ని హాస్పిటల్ నుంచి తీసుకెళ్ళమన్నారు నా దగ్గర 10 రూపాయలు ఉన్నాయి సరిపోతుందనుకుంటే తీసుకో 10 రూపాయలు ఎలా సరిపోతాయి అదినా నన్నేం చేయమంటావమ్మా అన్నయ్య అన్నయ్య ఏమ్మా ఓ నిమిషం బయటికి రా ఏంటమ్మా డాక్టర్ గారు నాన్నగారిని ఇంటికి తీసుకెళ్ళొచ్చన్నారు బిల్లు కట్టాలి ఇంత డబ్బు ఇంత డబ్బు నా దగ్గర ఎక్కడుంది 10 రూపాయలు ఉన్నాయి తీసుకెళ్ళాలి నాకు అడ్జస్ట్ చేయి 10 రూపాయలు సరిపోతాయా సరిపోయినంత నేను ఎక్కడ తెచ్చేవాళ్ళం వెళ్ళు ఏమిటమ్మా ఇది ఏం పర్వాలేదు బిల్ నేను కట్టేస్తాను ఎప్పుడు ఏ మందులు అవసరం వచ్చినా నా దగ్గరకు వచ్చి తీసుకోవచ్చు రైట్
పేరునన్న రమ్మన్నారట. ఇద్దరు పెళ్లి చేసుకోలేదు, అసలు అభిప్రాయం ఉందా లేకపోతే ఏదైనా సంబంధం కాయపరుచుకున్నావా? ఎరా, నా పెళ్లి గురించి అంత ఇంట్రెస్ట్ తీసుకుంటున్నావు, ఎక్కడ సంబంధం చూసావేటి? చూశారు, ఎవరో కాదు ఆయన చెల్లెలే. అవునరా, ఎలాగైనా మా చెల్లెలు పెళ్లి చేయాలి. మా నాన్న ఎలాగో చేసే పరిస్థితులు లేదు, మేము కట్నం ఇచ్చుకోలేము. నీకు అభ్యంతరం లేకపోతే. ఒరేయ్, చిన్నప్పటి నుంచి నా గురించి నీకు బాగా తెలుసు. అలా నా వాళ్ళని చేసుకోవాలనే పట్టింపు కానీ కట్నం తీసుకోవాలనే ఆశ లేదు. నీకిష్టం అయితే నాకు ఇష్టమే. అయ్యగారు, పెళ్లి కొడుకు గారు చెప్తున్నారండి. ఏమన్నా అమ్మగారు, మీరు కాపీ కాసండి, ఇగోండి బూందీ లడ్డు కారం అనేనండి. అయ్యగారు, అయ్యి బాబాయ్ బాబాయ్ బాబాయ్, అదేటండి అయ్యగారు, చొక్కా లెక్కంటారు మీరు? మంచి బాగాలేవారండి. చిన్నమగారు చొక్కా పెట్టండి, రండి. నాన్న చొక్కా వేసుకో. అమ్మగారు ఎక్కడ రండి. మరి మీ ఆవిడగారు రారా. నాన్న, రామచంద్రరావు నా ఫ్రెండ్, ఢిల్లీలో ఉద్యోగం చేస్తున్నాడు. మా నాన్న. నమస్కారం అండి. మా తమ్ముడు. నమస్తే. మా ఆవిడ తెలుసుగా. పెద్దవాళ్ళ పెద్దవాళ్ళు ఎవరు అక్కర్లేదు నాన్న, వాడు ఇండిపెండెంట్, వాడు ఓకే అంటే ఓకే. చెల్లా ఇక్కడ రండి. తొందరగా తీసిరండి, రెండమ్మే గారు. మా చెల్లెలరా, మాకే ఆస్తి లేదు, ఉన్న ఆస్తిలా మా చెల్లెలే. ఎవర్రా? మా చెల్లెలు. జస్ట్ ఏ మినిట్. ఒరేయ్, నువ్వు ఫ్రెండ్గా అడిగావు, చేసుకుంటాను మాట ఇచ్చాను, తప్పకుండా చేసుకుంటానురా. కానీ పెళ్ళైన క్షణం నుంచి మీ వాళ్ళకి ఆ అమ్మాయికి ఎటువంటి సంబంధం ఉండకూడదు. పెళ్ళైన వెంటనే ఆ అమ్మాయితో నేను ఢిల్లీ వెళ్ళిపోవాలి. ఈ షరతు ఒప్పుకుంటే ఓకే. అలాగేరా, పంపించేస్తాం. ఎందుకైనా మంచిది, మీ వాళ్ళతో కూడా ఓ మాట చెప్పరా? ఏనన్నా, పెళ్ళైన వెంటనే అమ్మాయిని తీసుకెళ్తానంటున్నాడు. నేను వెళ్ళిపోతే నాన్న ఎవరు చూసుకుంటారు, పాపను ఎవరు చూసుకుంటారు? మీరు తీసుకెళ్ళి మీ ఇంట్లో పెట్టుకుంటారా? మా ఇంట్లోనే చాలా మంది ఉన్నారు, వాళ్ళింట్లో పెట్టుకుంటారు. మా ఇంట్లో ఎలా కుదురుతుంది? ఆయన ఉద్యోగానికి వెళ్తారు, రేపో మాపో నాకు ఉద్యోగం దొరకచ్చు. పని వాళ్ళను పెట్టుకుని చేయించుకునే స్తోమత మాకు లేదు. మీరు చూడరు, మీరు చూడరు, కానీ నాకు మాత్రం పెళ్లి చేసి పంపించేస్తారు. నాన్నని పాపని దిక్కులేనట్టు రోడ్డు మీద పడేస్తారు. అక్కర్లేదు, నాన్నని పాపని ఎవరు చూసుకుంటారో వాళ్ళే పెళ్లి చేసుకుంటాను. లేకపోతే నాకు పెళ్ళొద్దు, అసలు నాకు పెళ్ళొద్దు, పెళ్ళే వద్దు. సారీరా, ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని తెలుసుంటే అసలు వచ్చేవాడిని కాదు. వస్తాను. ఏదో ఈ పిల్లకు పెళ్లి చేద్దాం అనుకుంటే పిల్లకు బాబు, బాబుకు పిల్ల లింకు. అసలు ఈ పిల్లకు పెళ్ళలా జరుగుతుందండి? రండి పెడదాం. వస్తాను నాన్న.
ఏమండి ఆఫీసులో ఇన్స్పెక్షన్ ఉందన్నారుగా రండి పెడతాం తర్వాత వేరే సంబంధం చూడొచ్చు పెళ్ళిస్తానమ్మా బ్రతుకంత ఒక పాటగా వింటూ పాట వింటూ బచ్చో వెను హాయిగా చెబుతా కథ చెబుతా బ్రతుకంత ఒక పాటగా వింటూ పాట వింటూ బచ్చో వాళ్ళ పెద్దవాళ్ళతో మాట్లాడాను ఎంతో ఆనందంగా ఒప్పుకున్నారు పెళ్ళైనా సంగీత ఇక్కడే ఉంటుంది సంగీత ఈరోజు సాయంత్రం ఆయన పుట్టినరోజు ఫంక్షన్ నిన్ను కూడా తీసుకురమ్మని చెప్పారు అందుకే ఈ చీర కొనిచ్చారు కట్టుకోమ్మా అన్నయ్య పర్వాలేదమ్మా కాబోయే భర్తగా ఆయన సంతోషంగా కొన్న చీర కట్టుకో
నాన్న చూసే నాన్న అప్పుడే చీర కూడా కొనిచ్చారు. ఫంక్షన్ తీసుకెళ్ళా నాన్న, నేను దగ్గర తీసుకెళ్తాను నాన్న. ఏమిటి నేను అలా చూస్తున్నావు? హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు. వద్దండి. సంగీత, సంగీత రామా లోపలరా, ఎవరు లేరా మారా? నాకు అలవాట్లేదమ్మా, ఈరోజు బావగారు బర్త్డే కదా, సరదాగా తీసుకోమంటే జస్ట్ వచ్చేసాను అంతే. కూర్చో రా సంగీత, కమాన్ కూర్చో అమ్మా. రే, ఈ స్థితిలో నువ్వు కాబట్టి పెళ్లి చేసుకుంటున్నావురా, లేకపోతే మా సంగీతం ఎవరు చేసుకుంటారు చెప్పరా? అదేం సార్, సంగీతకి అప్సర్స ఇంత అందమైన అమ్మాయి దొరకడం నిజంగా నా అదృష్టం. సంగీత, ఎందుకు అంత దూరంగా కూర్చున్నావు? దగ్గరగా కూర్చో. భయం ఎందుకు? దేనికమ్మ సిగ్గుపడుతున్నావు? కాబోయే పడితేగా దగ్గర కూర్చో. ఒరే సిగ్గుపడుతోందిరా, వదిలే. ఒరే నువ్వు వెళ్ళి మీ చెల్లాయికి మంచి కూల్ డ్రింక్ పట్టరా. ఏమిటి దగ్గర రావడానికి సిగ్గేస్తుందా? నేనే వస్తాను. ఇవాళే మాట్లాడు, నా పుట్టినరోజు, నీకు నాకు ప్రేమ పుట్టింది, మన ఇద్దరం ఒక్కటి. నువ్వు ఒక అన్నయ్యవా, పెళ్లి కావాల్సిన పిల్లని ఎవరి దగ్గర తీసుకొచ్చి వదిలేసి ఆయన ఎప్పుడో పెళ్లి చేసుకుంటాడని ఇవాళతో ఉండిపోవాలా? ఇలాంటి పెళ్లి చేయడం కన్నా కాస్త విషయం ఇచ్చి తప్పకూడదు. Yeah.
మీరెవరు ఏమీ చేయడానికి వెళ్ళలేదు. సంగీత, ఆయనకి తల కొరివి పెట్టినా దహనం చేసినా నేనే నేనే చేయాలి, నేనే చేయాలి. తప్పమ్మా, ఆడపిల్ల నువ్వు చేయకూడదు. ఆయనకు పుట్టినంత ఆడపిల్లలే, పుట్టిన మగపిల్లలంతా ఆయనకంటే ముందే చచ్చిపోయారు. సంగీత, అంటే ఏమిటి నీ ఉద్దేశం? నువ్వు ఒక్కదానే గొప్పదనివి, మేమంతా వెధాలనే. మేమేం తప్పు చేయలేదు, మేము చేయవలసిందంతా చేసాం. ఆ లెక్కకొస్తే ఆయన మాకేం చేస్తారు? ఏమిటమ్మా ఇది, నాన్నగారిని చూడడానికి వచ్చారా, గొడవ పడ్డానికి వచ్చారా? గొడవ కాదు, వాళ్ళేగా అన్నారు ఆయనతోనే సంబంధం అని. ఆ సంబంధం తీరిపోయింది. వెళ్ళండి, అంతా వెళ్ళండి, వెళ్ళిపోండి. నువ్వు పుట్టావా బాబు? కంగారు, మీరు బయటకు వెళ్ళండి, అనవసరంగా రెచ్చగొట్టద్దు. మేము ఉన్నాగా అన్ని దగ్గర నుండి జరిపిస్తాం. ఆయన చెప్పారు చేయండి, వెళ్ళండి. లేదు బాబు, మీరు వెళ్ళండి. మమ్మల్ని ఎవరూ తీసుకెళ్ళక్కర్లేదు. అమ్మా నాన్న పోవడంతో మాకందరూ పోయారు. లోకంలో తల్లి తండ్రి లేని వాళ్ళు, అక్కా చెల్లెళ్ళు లేని వాళ్ళు, అన్నదమ్ములు లేని వాళ్ళు, దిక్కు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళతో పాటే నేను అనుకుంటాం. ఏమి లేకుండానే ఇంత పౌరుషంగా ఉంటే రేపింటికి తీసుకెళ్తే ఇంకా ఎలా ఉంటుందో. నేనెవరింటికి రాను, ఎవరింట్లోనూ ఉండను. మీరెవరు మమ్మల్ని పోషించనక్కర్లేదు. దయచేసి మీరంతా వెళ్ళిపోండి. మొన్నటి వరకు మన స్కూల్లో పనిచేసిన శ్రీరాములు మాస్టర్ చనిపోయిన సంగతి మీ అందరికీ తెలుసు. వారు పోయిన మూలంగా ఆయన కుటుంబం చాలా ఇబ్బందుల్లో పడింది. మీతో పాటు చదువుకున్న సంగీత, పాపం ఆ పసిబిడ్డ దిక్కులేని వాళ్ళైపోయారు. అన్ని క్లాసుల్లోని వాళ్ళు వాళ్లకు తోచినంత సహాయం చేస్తున్నారు. మీరు కూడా మీకు తోచినంత, ఇవ్వగలిగినంత డబ్బిచ్చి సహాయం చేయండి. ఏమిటే స్కూల్లోకి వెళ్ళి అడుకుంటున్నావట? నువ్వు ఇలా క్లాస్ క్లాస్కి వెళ్ళి అడుకుంటే మా పరువేం కావాలి? చెల్లెళ్ళు తీసుకెళ్ళి అడుకో, తాచావాడు కూడా పరువు ఉందా? సంగీత, ఎక్కడ మమ్మల్ని చూడాల్సి వస్తుందో అని మీ ఇద్దరు స్వార్థంతో తప్పించుకున్నారు. ఇప్పుడు వచ్చి పరువు గురించి మాట్లాడుతున్నావా? అమ్మ పెట్టా పెట్టదు, అడుకు తినానివ్వదంట. అయినా మీరెవరు, నేనెవరు? పోయి నాన్నతో పాటే మన సంబంధాలు కూడా తెగిపోయాయి. వదలారాయనా, నువ్వు కాఫీ తాగమ్మా, పాపకు నేను పాలు పడతాను. రామ్మా రామ్మా, మమ్మరా మా తల్లి రా. నువ్వేం మొగమాట పడకమ్మా, ఈ ఇల్లు మీ ఇల్లే అనుకో. పుట్టించిన దేవుడు ఏదో ఒక దారి చూపించకుండా పోడు. అయ్యగారు ఈయన ఒక మనిషిని చేశారు. అయ్యగారు రుణం మమ్మల్ని ఈ రకంగానన్నా తీర్చుకొని అమ్మ. ఏమిటయ్యా స్పీడు, ఎంత దూరం నుంచి తొక్కొస్తున్నాను తెలుసా? ఎందుకండి? ఏం లేదు, రెండు నెలలు అద్దె బాగా ఉండిపోయింది. మీ నాన్నగారు పోయినట్టుని అడిగితే బాగుండదని అడగలేకపోయాను. అదేదో ఏర్పాటు చేస్తే. ఇప్పటికే నేను చాలా బాకీలు తీర్చానండి, వెళ్ళి మా అన్నయ్యని అడగండి. మీ అన్నయ్య గారిని అడిగిన అదే మాట చెప్పారు బాబు. ఓ పని చేయండి, మా చెల్లెకి స్కూల్లో ఫండ్ ఏదో వసూలు చేసి ఇచ్చారంట. 4000 ఇచ్చారో 5000 ఇచ్చారో వెళ్ళి ఆమెనే అడగండి. సరే బాబు. ఎరా, నేను తీసుకురమ్మన్నానని అమ్మాయిని తీసుకొచ్చావా? నేను ఎప్పుడు తీసుకురమ్మన్నాను రా. అలాగా నా పుత్రి, నీకు గౌరవం ఉండదు కదమ్మా. అమ్మగారు,
ఎందుకు నేరుస్తారు? ఈ ప్రపంచంలో మనమే కాదు, మనలాంటి చాలా మంది ఉన్నారమ్మా. ఆ నలుగురితో పాటే మనం ఏడకన్నమ్మయ్య గారు ఏడవకండి. నలుగురితోనూ నారాయణ అంటే తెలుసా నాయన, నలుగురితోనూ నారాయణ అంటే తెలుసా నాయన, నలుగురిలోనూ తిరగరా ఆ నలుగురి కోసం బతకరా, నలుగురిలోనూ తిరగరా ఆ నలుగురి కోసం బతకరా, చివరికి నీ కోసం ఆ నలుగురినైనా మిగుల్చుకోరా, నిన్ను మోసేందుకు మిగుల్చుకోరా, నలుగురితోనూ నారాయణ అంటే తెలుసా నాయన నాయన. మనిషి పుడతాడని మనిషికి తెలుసు, పుట్టిపోతాడని మనిషికి తెలుసు, పోయేదెప్పుడు ఎవరికి తెలుసు, పోయి ఏమవుతాడో అసలెవరికి తెలుసు, తెలిసి తెలియని లోకంలో మనిషికి తెలిసిందల్లా ఒక్కటే, నాది నాదనేది ఏది ఏదనేది, నాది నాదనేది ఏది ఏదనేది, నాది నాదనేది ఏది ఏదనేది, నాదనేది నీదంటే ఏదనేది లేదనుకుంటే ఉన్నా లేకున్నా ఆ మనిషే దేవుడురా. నలుగురితో నాదాయన అంటే తెలుసా నాయన ఓ నాయన. మనిషి ఒక బొమ్మని మనిషికి తెలుసు, అది చేసింది బ్రహ్మేనని మనిషికి తెలుసు, బ్రహ్మ ఎవరనేది ఎవరికి తెలుసు, వాడు ఉన్నాడో లేడో అసలెవరికి తెలుసు, తెలిసి తెలియని లోకంలో మనిషికి తెలిసిందల్లా ఒక్కటే, నాది నాదనేది ఏది ఏదనేది, నాది నాదనేది ఏది ఏదనేది, నాది నాదనేది ఏది ఏదనేది, నాదనేది నీదంటే నీదనేది లేదనుకుంటే ఉన్నా లేకున్నా ఆ మనిషే దేవుడురా. నలుగురితోనూ నారాయణ అంటే తెలుసా నాయన, నలుగురిలోనూ తిరగరా ఆ నలుగురి కోసం బతకరా, చివరికి నీ కోసం ఆ నలుగురినైనా మిగుల్చుకోరా, నిన్ను మోసేందుకు మిగుల్చుకోరా, నలుగురితోనూ నారాయణ అంటే తెలుసా నాయన ఓ నాయన. ఏంటండి ఏమైందా మేగారు? పాపకి జ్వరం వచ్చింది. చూడబాయ్, మాత్రలు రాయిస్తున్నాను, వెంటనే ఈ మాత్రలు తేవాలి, లేకపోతే ప్రమాదం. సాయంత్రం వచ్చి ఎలా ఉందో చెప్పు, బాగులేకపోతే అప్పుడు ఆసుపత్రిలో అడ్మిట్ చేయండి. ఏమండి ఈ మందు తొందరగా ఇవ్వండి. ఎంతండి? 12 రూపాయలు.
ఏమండి నా దగ్గర 5 రూపాయలు ఉన్నాయండి. అయితే 5కే తీసుకెళ్ళు. కాదండి, ఈ మందులన్నీ వాడాలన్నారు డాక్టర్ గారు. మందులన్నీ వాడాలంటే డబ్బంతా ఇచ్చేసి తీసుకెళ్ళవయ్యా. నా దగ్గర తెలియదండి. పోనీ, రేపు పొద్దున్న చేస్తాను సార్. రేపు పొద్దున్నే తీసుకెళ్ళవయ్యా. ఏంటండి అడిగారు మాడతారు, అవతల పసిపిడి దొంతో మండిపోతుంటాను. ఏమండి ఈ మందులు వాడకపోతే బిడ్డొచ్చిపోతండి. నిజమేనయ్యా, ఇక్కడికి వచ్చే కేసులన్నీ ఇటువంటివే, బ్రతికించుకోవడానికే వస్తారు. మరి మేం బ్రతకాలిగా. కాదండి, నేను రేపు పొద్దున్న తెచ్చిస్తాను సార్. వెళ్ళవయ్యా, వీలు లేదని చెప్తుంటే. ఏమండి ఏమండి, నేను తెస్తాను సార్. వీలు లేదని చెప్తుంటే. దొంగ దొంగ దొంగ. అమ్మా, ఇదిగో మందులు, తొందరగా వేయండి. తొందరగా వేయండి. ఏంట్రా కంగారేంట్రామ్మా? దొంగ రాస్కల్, మందులు షాప్ లో దొంగతనంగా తెచ్చాడు. నా దగ్గర డబ్బులు చాలలేదు, ఆయన బతిమలేను, వాళ్ళు ఒప్పుకోలేదు. నా బిడ్డ ఎప్పుడు దొంగతనం చేయలేదయ్యా. పసిపిట్టు చచ్చిపోద్దేమోననే భయంతో చేసుంటాడు బాబు. ఇంకెప్పుడు చేయడయ్యా. ప్రతి వాళ్ళు చెప్పేది ఇదేనమ్మా? బాబు తీసుకెళ్ళదు. ఏం పర్లేదమ్మా, ఏం చేస్తారు? 2 రోజులు జైల్లో పెడతారు, వదిలేస్తారు. ఈ లోపల పాప చరణకపోద్దుగా వస్తాను అమ్మగారు. మరమ్మా పిన్నే, మీ అబ్బాయి జైల్లో నుంచి ఎప్పుడు వస్తాడు? ఏమోనమ్మా, పుణ్యానికి పోతే పాపం ఎదురైనట్టు తోడ పుట్టినోళ్ళు ఉండగా పరాయి వాళ్ళింట్లో ఉండాల్సిన అవసరమే వచ్చింది? సహాయం చేయడంలో తప్పు లేదు. తలకి మించిన బరువు నెత్తిని పెట్టుకున్నాడు. రేపు మీ అబ్బాయిని ఎవరైనా తీసుకొస్తారా? అది మటుకది కాళ్ళు చాపుకొని దర్జాగా ఇంట్లో కూర్చుంది. పాపం వాడు మాత్రం జైల్లో పడున్నాడు. వాడు ఉండకేం చేస్తాడు? ఒక్కొక్కరు కాలు పెట్టిన వేళా విశేషం అలాంటిది. ఆ తలసేనంతా పుట్టిన పిల్లలా ఉంది. పుట్టగానే తల్లి నెత్తుకుపోయింది, పెరిగిన తర్వాత తండ్రి నెత్తుకుపోయింది, ఇంకా రేపు ఎవరు నెత్తుకుపోతుందో మహాతల్లి. సంగీతమ్మా, సంగీతమ్మా, అమ్మా, సంగీతమ్మా, ఉండేది వెళ్ళేది ఈ ఊరైతే మనకేరే వెళ్ళలేదా? ఉంది. అయితే చెట్టు కిందకి వచ్చినావు, ఇంటది గంటేశా రేటే? కాదు. ఏం కాదు, తల్లికి పిల్ల తెగులని. ఈ పిల్లెవరు? మా చెల్లెలండి. ఒరే, పిల్లైతే నీకెందుకు, చెల్లెతే నీకెందుకు, నీకు కావాల్సింది నువ్వు చూసుకో. అంతేగాని డీటెయిల్స్లోకి పోవద్దు. చూడమ్మా, ఈ చెట్టు కింద కూర్చుంటే రౌడీ నా కొడుకులు ఎంట పడతారో. ఆ కనపడుతున్న ఇల్లని చూడు, అది మందే. మాతో పాటు ఉందో గాని వచ్చి. వద్దండి, నేను ఇక్కడే ఉంటాను. చెప్పింది విను, వాడు నీ మంచి కోసం చెప్తున్నానమ్మా, కాదనొద్దు. వద్దండి. చూడమ్మా, నీ మంచి కోసం చెప్తున్నానమ్మా, రామ్మా. వద్దండి. పాపం తీసుకోరా. వద్దండి. తీసుకోరా. వద్దండి. తీసుకోరా. పర్వాలేదు రామ్మా. రామ్మా, నేను చెప్తున్నాను. వదిలేసేయండి. ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఎవరు లేరంటే. నోర్మయ్యండ్రా, మీరు ఇలాంటి పని ఇంతకుముందు చేస్తుండగా చూశాన్రా. ఆడది రోడ్డు మీద ఒంటరిగా కనిపిస్తే చాలు, కొరుకు తినేస్తారు. రై, పిచ్చి పిచ్చి వేషాలు వేశారంటే కాళ్ళు విరగొట్టేస్తాను. వెళ్ళండి. రై, సంచలాయు. చూడమ్మా, వాళ్ళ ఏదో చెప్పగానే ఎంత వెళ్ళిపోవడమేనా? నేను వెళ్ళలేదండి. ఎవరమ్మా నువ్వు? అమ్మా, నాన్న ఎవరు లేరు. ఎవరు లేరు? ఎవరు? నీకేం అభ్యంతరం లేకపోతే నాతో వచ్చి అయ్యా. ఇదిగా, ఇప్పటి నుంచి అమ్మాయి మన ఇంట్లోనే ఉంటుంది. అలానే ఒక గది చూపించి అమ్మాయికి ఏం కావాలో చూసుకో. ఆ అమ్మాయి కూడా ఏం కావాలో చూసుకో. అలాగేనండి.
చూడమా, ఇది నా ఇల్లు, నీ ఇల్లే అనుకో, నీ ఇష్టం వచ్చినట్టు ఇక్కడ ఉండు. పద పద పద. ఎడకో, నా పెళ్ళాము చనిపోయి 6 ఏళ్ళయింది. 6 ఏళ్ల నుండి నేను బ్రహ్మచారిగానే ఉంటున్నాను. నీలాంటి వయసులో ఉన్న పిల్ల, దిక్కులేని పిల్ల నాకు దొరకదు. నీకేమి అభ్యంతరం లేకపోతే నేను పెళ్లి చేసుకుంటాను. ఉండో, చెప్పాల్సింది ఇంకా సగం ఉంది. నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, కానీ ఇప్పుడు కాదు. నాకు కొడుకు ఉన్నాడు, ఆ నా కొడుకు పెళ్ళి అయితే గాని నేను నిన్ను పెళ్లి చేసుకోను. ఈలోగా నేను నిన్ను చేసుకుంటానని అనుకో, వాడికి పెళ్ళి అవ్వదు. వాడికి పెళ్ళి అవ్వకపోతే నా జీవితాంతం ఆడగాలి తగలకుండానే ఉండిపోవాల్సి వస్తుంది. అంచేత వాడికి పెళ్ళి అయ్యేంత వరకు మన ఇద్దరం మొగుడు పెళ్ళలా కలిసిమెలిసి ఉందాం. వాడికి పెళ్ళి అవగానే మొగుడు పెళ్ళం అవుదాం. ఏమండి ఉండు, చెప్పాల్సింది ఇంకొంచెమే ఉంది. నీ పిల్ల నాకు అడ్డురాదు. ఎంచేతంటే నా పిల్లోడు నీకు అడ్డురాడు కాబట్టి. ఏమండి ఉండు, ఇంకేమీ చెప్పొద్దు. ఏమైనా చెప్పాలనుకుంటే రాత్రి బాగా ఆలోచించి పొద్దునే కాఫీ కప్పుతో వచ్చి చెప్పు. చెప్తే వినాలియా. వీడిక్కడికి ఎందుకు వచ్చాడు? ప్రావిడెంట్ ఫండ్ కోసం కాదు కదా? వీడికి ఎక్కడింపని కొమ్మ తీసి వీడు దానికోసం వచ్చి ఉంటాడా? ఏమిటన్నా ఇలా వచ్చావు? అదే ఏం లేదురా, ఊరికే వస్తాను. ఈ సంవత్సరం టీచర్స్ డే చాలా గ్రాండ్ గా చేయాలని హెడ్ మాస్టర్ పట్టుకున్నా. అవునండి మాస్టారు, మా నాన్నగారి పేరున ప్రావిడెంట్ ఫండ్ ఉంది కదా, అది ఎప్పుడు వస్తుంది ఏమైనా చెప్పగలరా? అది రావడం చాలా కాలం పడుతుందయ్యా. అయినా అది మీ నాన్నగారు మీ చెల్లి పేరు మార్చారు కదా. చెల్లెలి పేరు మీద మార్చారా? దీని గురించే మీ అన్న ఇప్పుడు వచ్చి అడిగి వెళ్ళాడు. ఓహో, అన్నయ్య కూడా వచ్చి వెళ్ళాడు. సర్లేండి, నేను వచ్చి వెళ్ళినట్టు ఆయనతో చెప్పకండి. నమస్కారం. అమ్మా సంగీత, సంగీత. ఏంటి బాబు? సంగీత ఎక్కడరా? తెలియదండి, ఇంట్లో కూడా చెప్పకుండా వెళ్ళిపోయారండి. చెప్పకుండా వెళ్ళిపోయిందా? అవునండి, అమ్మాయి గారి కోసం నేను కూడా ఎదుగుతున్నానండి. సరే, నీకు కనిపిస్తే అర్జెంట్గా ఇంటికి పంపించు. ఎందుకండి? ఎందుకేమిటి, తోడబుట్టిన చెల్లెలు మేముండగా ఐళ్ళు ఇల్లు పట్టుకు తిరుగుతుంటే మాకు మాత్రం ఏం గౌరవం ఉంటుంది? అందుకని ఇంటికి తీసుకెళ్దామని వచ్చాను. నీకు అనిపిస్తే ఇంటికి తీసుకెళ్తే పెట్టు, వస్తాను. చచ్చిపోయారు, నాకెవ్వరూ లేరు. నేను చచ్చిపోవాలనుకున్నాను, కానీ పాప గురించే. సరే సరే, ఏడో ఏడో, నా తోరా, నీకేం భయం లేదు, నా తోరా రామ్మా, నీకేం భయం లేదురా, రా రా. ఎవడో దొంగరాదు అమ్మాయిని పోడ చేయబోయాట, అందుకని నేనే తీసుకొచ్చాను. ఏమిటో డాడీ, రోడ్డు మీద ఒంటరిగా ఆడపిల్ల కనిపిస్తే చాలు సిగ్గు శరం విడిచిపెట్టేసి ఆవు వేలు మాలపడ్డ ఆంబోతులాగా తయారవుతున్నారు. డాడీ, వీరన్నను పిలిచి ఈ అమ్మాయికి ఏం కావాలో చూడమను. వాడెందుకులే, నేను చూసుకుంటాగా, నువ్వు వెళ్ళు. అయితే ఓకే డాడీ, గుడ్ నైట్. ఏంటి బాబు ఎక్కడ కూర్చున్నారు? ఏమిటేమిటా, మా సంగీత ఎక్కడుంది? వెళ్ళిపోయారండి. ఎక్కడికి వెళ్ళింది? నాకు తెలియదండి, నేను కూడా అమ్మాయి గారి కోసం ఎదుగుతున్నానండి. ఒకవేళ మా అన్నయ్య ఇంటి దగ్గరికి అని వెళ్ళిందా? లేదండి, ఆయన కూడా అమ్మాయి గారి కోసం ఎదుగుతున్నారండి. ఎందుకు? ఏమోనండి, ఆయన మీలో వచ్చి వెళ్ళారండి.
ఏమిట్రా ఉన్నట్టుండి నీ చెయ్యి ఇంత బ్రహ్మాండంగా మారిపోయింది? వంట ఇంత గొప్పగా ఉండి ఏమిటి? నేను ఉండలేదండి, వచ్చినమ్మాయి ఉండిందండి. వచ్చినమ్మాయి ఉండిందా? టైగర్ కాఫీ. పంచదార ఏదో. మీకు పంచదార వేయలేదండి. పంచదార వేయకూడదటండి. ఎవరు చెప్పారు? అమ్మాయి గారు చెప్పారండి. అమ్మాయి గారు చెప్పారు? అమ్మాయికి ఎవరు చెప్పారు? మీ అబ్బాయి గారు చెప్పారండి. వీరన్నా అయ్యగారు, ఆ అమ్మాయి గురించి నీ ఉద్దేశం ఏమిట్రా? చాలా మంచిది అయ్యగారు. అయ్యగారు, మీ ఫోటోలు చేసుకుంటే అలాంటి పిల్లనే చేసుకోవాలండి. మీరు సుఖపడతారు, ఆ పిల్ల సుఖపడుతుందండి. నా ఉద్దేశం కూడా అదేరా. సంగీత. ఏంటండి? ఇవిగో చీరలు. నాకెందుకండి? ఎందుకేమిటి, కట్టుకోవడానికి అవే గుడ్డలతో ఎంతకాలం ఉంటావు? తీసుకో తీసుకో. అయ్యారు కాఫీ. ఒరే, నీకు విషయం చెప్పడానికి సిగ్గుగా ఉందిరా. ఏంటండి? అబ్బాయి ఏమనుకుంటాడో గాని వాడు ఒప్పుకుంటే నాకు ఈ పిల్లని పెళ్లి చేసుకోవాలనుంది. మీరా అయ్యగారు? ఏమో. ఏ, ఎంత ముందు పెళ్లే చేసుకుని అన్నారు కదండి. అప్పుడు అలా అన్నాను, ఇప్పుడు ఇలా అంటున్నాను. ఏమైనా ఈ పిల్ల పేద పిల్ల, మంచి పిల్ల, ఎందుకో చేసుకోవాలని మనసు కుదిరింది. ఎరా వేధవా, వేధవా చెప్పేది పూర్తిగా వినిపించుకోకుండా వెళ్ళిపోతాడు. సంగీత, సంగీత. ఏంటండి? నీకోసం చీరలు తీసుకొచ్చాను, తీసుకో. వద్దండి. ఏ, ఇందాక మీ నాన్నగారు ఇచ్చేళ్ళారు. నాన్నగారు తెచ్చిచ్చారా? అవును. వీరన్నా, వీరన్నా. అయ్యగారు. ఎరా, నాన్నగారు సంగీత కోసం చీరలు కొని తీసుకొచ్చారా? చీరలేటండి, మీరు ఒప్పుకుంటే అమ్మాయిని మీ నాన్నగారు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారండి. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారా? నిజమేరా, అమ్మ పోయినప్పటి నుంచి నాన్న పెళ్లి చేసుకోకుండా నాకోసమే ఉండిపోయారు. ఒకవేళ ఎప్పుడైనా చేసుకోవాలనుకున్నా నేనే అడ్డుగా ఉండేవాడిని. అబ్బాయి గారు, మీరు కూడా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారని మీ నాన్నగారితో చెప్పేశానండి. కాదురా, ఏమైనా సరే నాన్నే ఈ పెళ్లి చేసుకోవాలి, నేనే దగ్గరుండి చేయాలి. డాడీ, డాడీ, నీకు ముఖ్యమైన విషయం చెప్దాం అనుకుంటున్నాను, నువ్వు కాదనకూడదు. అదే, నేను నీకు ముఖ్య విషయం చెప్పాలనుకుంటున్నాను, నువ్వు కాదనకూడదు. అదిగా డాడీ, ముందు నేను చెప్పేది నువ్వు వినాలి. అలా కాదు, నేను పెద్దవాడిని, ముందు నేను చెప్పాలి. అబ్బా, నేను చెబుదా అనుకున్నది వేరే విషయం డాడీ. నీ తలకాయ సంగీత విషయమేగా. కరెక్ట్. నీకెలా తెలుసు డాడీ? నాకు అన్ని తెలుసులేవోయ్. నీకు ఆ పిల్లకి పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నాను. నో డాడీ, ఆ పిల్ల నేను పెళ్లి చేసుకోను. ఏ, ఆ పిల్ల నాకు పిన్ని కావాలి. ఇంకా నయం, అమ్మమ్మ కావాలనుకున్నావు కాదు, నీ గుణానికి ఆ పిల్ల సుగుణానికి కరెక్ట్ గా సరిపోయింది. అసలు ఆ పిల్లని పెళ్లి చేసుకోవాలని నేను ఎప్పుడు అనుకోలేదు డాడీ. నేననుకున్నానా? అబద్ధం చెప్పుకో, నువ్వు అనుకున్నావా లేదా? అనుకున్నాను. ఎప్పుడు? ఈ పిల్ల ఆ పసిపిల్లకు తల్లి అనుకున్నప్పుడు. ఎలాగో ఆ పసిపిల్లకు తల్లి గనక పాపం ఎవడు చేసుకుంటాడే అని నేనే చేసుకుందాం అనుకున్నాను. కానీ ఆ పిల్లకు చెల్లి అని తెలిసాక చూస్తూ చూస్తూ ఆ చిన్న వయసులో నేను చేసుకోను, బాగుండదు. డాడీ, నేను పెళ్లి చేసుకోవాలనుకుంటే ఎవరినైనా చేసుకోగలను, కానీ నువ్వు. ఇక నువ్వేం మాట్లాడకు, తండ్రిని చెబుతున్నాను. ఆ పిల్ల నువ్వే చేసుకోవాలరా, నీకిచ్చి పెళ్లి చేయడానికే నిశ్చయించాను. కాదు డాడీ. కాదంటా నువ్వెవరో, ఆ పిల్ల నేను ఇస్తాను, నువ్వు చేసుకోవాలి అంటే. అరే అరే, అమ్మాయి ఇక్కడే ఉందే. ఏ సంగీత, నేను చెప్పింది కరెక్ట్ కదూ? డాడీ, డాడీ, అమ్మాయిని మొహాట పెట్టేస్తున్నావు. ఏ సంగీత, నేను చెప్పింది కరెక్ట్ కదూ? ఏమిటి కరెక్ట్? అసలు నా పెళ్లి గురించి మాట్లాడడానికి మీరెవరు? ఆ ఏంటి, ఆ ఇంటికి తీసుకొచ్చి నాలుగు పూట్ల భోజనం పెట్టినంత మాత్రానా నేనే సోఫానా కుర్చీనా? నువ్వంటే నువ్వని భాగాలు పంచుకుంటున్నారు. నేను కూడా ఒక మనిషినని, పెళ్ళంటే నాకు ఇష్టం ఉండాలని ఆలోచన లేదా? అసలు ఎవరి బిడ్డననుకొని మీ ఇష్టం వచ్చినట్టు పంచుకుంటున్నారు? సారీ సంగీత, నేనంత దూరం ఆలోచించలేదు. నేను ఆ మాత్రం ఆలోచించలేకపోయానమ్మా. ఇష్టం లేకపోతే బలవంతం ఏమీ లేదు. పోని, నీకెవరంటే ఇష్టమో చెప్పు, అతనికి ఇచ్చి పెళ్లి చేస్తాను. నాకు ఇష్టం ఉంది, కానీ అతనికి ఇష్టం ఉందో లేదో నాకు తెలియదు. ఆడేవుడు నారాయణని మా నాన్నగారు పోయినప్పటి నుంచి నాకు తోడుగా ఉంటున్నాడు. అతన్ని తీసుకొచ్చి నీకు పెళ్లి చేసే బాధ్యత నాది, ఎందుకే అతను ఎక్కున్నాడు?
ఏమిటి తోచుకొస్తున్నావు? పెట్రోల్ అయిపోయిందా? నువ్వేంటి అంత నెమ్మదిగా వస్తున్నావు? తొక్కడానికి దమ్మైపోయిందా? పెట్రోల్ అయిపోయిన తిదిగా తిరుగుతున్నావు అంటే సంగీత కోసమేగా. నువ్వు మాత్రం ఎవరి కోసం ఏంటి? సంగీత కోసం కదా. నాకేం పని? నాకేం పని ఏంటి? నారాయణ గారు చెప్పాళ్లే సంగీత కోసమే తిరుగుతున్నావని. నాకు ఆడే చెప్పాడు నువ్వు దానికోసమే తిరుగుతున్నావని. ఏదో పాపం చాలా కలిగింది కదా, ఒకసారి చూసొద్దామని వెళ్ళాను. ఎందుకని నీకు ఎక్కడ కనిపించింది? నేనంత పెద్ద ఇంట్రెస్ట్ గా పట్టించుకోవడం లేదు, అది ఎలా పోతే నాకే. నారాయణ, నారాయణ. ఎవరు బాబు? నారాయణ ఇదేనమ్మా? మా అబ్బాయినండి. ఉన్నాడమ్మా? నువ్వేనా నారాయణ? అవునండి. నీకు సంగీత తెలుసా? తెలియకపోవడం ఏంటండి, నేను కూడా అమ్మాయి గారి కోసం చెప్తున్నానండి. నా తర్వాత చెప్తా. ఎక్కడండి? రావయ్య చెప్తా. అమ్మా నువ్వు కూడా రాకండి, కారకండి పదం చెప్తా. ఏమిటండి? సంగీత ఎవరొచ్చారో చూడు. ఇంకా అమ్మాయి గారు ఏమిటయ్యా? ఈ రోజు నుంచి వాళ్ళ పిలవడానికి వీల్లేదు. అదేమిటి బాబు? అదంతేనండి, వీళ్ళిద్దరికి మేము పెళ్లి ఖాయం చేసాం. బాబు నేను ఎక్కడ, అమ్మాయి గారు ఎక్కడండి? నువ్వు ఇక్కడే, అమ్మాయి ఇక్కడేనో. ఎవరు ఎక్కడికి పోరక్కర్లేదు, పెళ్ళయ్యా కూడా ఇక్కడే ఉంటారు. అవును నారాయణ, మనిషి గుణం ముఖ్యం కానీ డబ్బు పరువు ముఖ్యం కాదు. అయిన వాళ్ళందరూ కాదని వదిలేసిన వాళ్ళందరికంటే ఎక్కువగా నువ్వే ఈ అమ్మాయిని ఆదుకున్నావు. అలాంటప్పుడు ఈ అమ్మాయి నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా, తప్పే ఉంది. సంగీత, నేను సంగీత అన్నయ్యనండి. సంగీత, నిన్ను నిర్లక్ష్యం చేసిన దానికి మాకు తగిన శాస్తి జరిగిందమ్మా. ఏమైంది బాబు? రాత్రి నాన్న కల్లో కనిపించి, ఒరే గాడిదా, సొంత చెల్లెని నిర్లక్ష్యం చేసిన వాడు నువ్వు దిక్కు లేకుండా చస్తావురా అని తిట్టాడు. నా కూతురు బ్రతుకు ఏమైపోతుందని కళ్ళ వెంట నీళ్లు పెట్టుకుని ఏడ్చాడు. అది నేను భరించలేను. సంగీత అమ్మా, సంగీత, నాకు కష్టమైనా సరే ఇబ్బంది అయినా సరే నిన్ను నేను తీసుకెడతానమ్మా. నీ గురించి ఎంత తిరిగారు ఈ నారాయణ గారు తెలుసమ్మా. రామ్మా. అయ్యా, మీరెవరో నాకు తెలియదు. మా చెల్లెళ్ళిద్దరిని దిక్కులేని వాళ్ళు చేసిన మాట నిజమే, తప్పైపోయింది. కావాలంటే మీ కాళ్ళు పట్టుకుంటారు. మా చెల్లెని నాతో పంపించండి సార్. అమ్మా, సంగీత. మళ్ళా ఈడేవుడు? సంగీత, రాత్రంతా మీ అన్నయ్య ఒకటే ఏడుపమ్మా. దేనికో? అమ్మ కల్లో కనిపించి ఏడ్చింది. ఎరా, పెద్ద కొడుకు వైపుట్టి తండ్రి తర్వాత తండ్రి బాధ్యత తీసుకోవాల్సిన వాడివి. నా బిడ్డలు ఇద్దరిని దిక్కులేని అనాథల్లా నడి రోడ్డు మీద వదిలేస్తావని బోరుని ఏడ్చింది. దాంతో ఏడు కూడా, ఒకటే ఏడుపమ్మా. కష్టమో నష్టమో, నలుగురితో పాటు నువ్వు మన ఇంట్లోనే ఉందు గాని రామ్మా వెళదాం. అబ్బో, అమ్మగారు ఏడ్చారట. దాంతో ఈ అధవేడుపులన్నీ ఎందుకో మాకు తెలీదు. డబ్బు కోసమేగా. డబ్బేమిటి? ఏమిటా? ఏమి తెలియదు పాపం. నాన్న తన పేరు మీద ఉన్న ప్రావిడెంట్ ఫండ్ చెల్లెల పేరు మీద మార్చాడు, దానికోసం నువ్వు పరిగెత్తుకొచ్చావు. నువ్వు మాత్రం డబ్బు కోసం కాదే ప్రేమతో పరిగెత్తుకొచ్చావా? సార్ విన్నారుగా, పెళ్ళిద్దరూ మా అన్నయ్యలు, సాక్షాత్తు నా తోడబుట్టిన వాళ్ళు. ఎంత ప్రేమతో వచ్చారో చూసారా. వీళ్ళ నలుగురిని గదిలో పడే స్థాలమై ఎందుకు వేస్తారండి? మా చెల్లాయికి మైనార్టీ తీరలేదని మోసం చేసి బలవంతంగా తీసుకొచ్చారని పోలీస్ కేసు పెట్టి మరీ లాక్కుపోతాం. జాగ్రత్త. అక్కర్లేదు రాజుబాబు. మధ్యలో వీళ్ళెవరు? నేనే కేసు పెట్టి పోలీసులు తీసుకొచ్చాం. అమ్మా సంగీత, మీ పేరు దొంగ సంతకం పెట్టి ఆ ప్రావిడెంట్ ఫండ్ డ్రా చేయడానికి మీ అన్నగారు అప్లికేషన్ పెట్టారమ్మా. అది దొంగ సంతకం, డబ్బు ఇవ్వద్దు, అసలు అప్లికేషన్ ఇది అని మరో దొంగ అప్లికేషన్ పెట్టాడు ఈ ప్రబుద్ధుడు. అమ్మా అమ్మ దౌర్భాగ్యులారా, మీరు అన్నలా. లోకంలో చెల్లెల కోసం భార్యలందరూ వేసిన వాళ్ళు ఉన్నారా? చెల్లెల కోసం సర్వస్వం వదిలేసిన వాళ్ళు ఉన్నారు. చెల్లెలంటే తల్లి తర్వాత తల్లిదా? తల్లి లేని లోటు చెల్లెలు తప్ప మరింకెవ్వరూ భర్తీ చేయలేరు. తల్లి చనిపోతే కేవలం ఆ ఇంట్లో ఆర్దిక్కు కోసం, తాను చదువు మానేసి మీకోసం బ్రతికితే చివరి కామెకి బ్రతుకు లేకుండా చేయాలనుకుంటున్నారా? మీలాంటి స్వార్థపరుల్ని రాక్షసుల్ని నరికి ముక్కలు చేసిన పాపం లేదు. తీసుకెళ్ళండి కానిస్టేబుల్స్, వెళ్ళి తీసుకుపోతాను. వద్దండి. ఏమండి పాపం అనేది తిరిగి చేశారు, వదిలేమని చెప్పండి. అమ్మాయి గారు మీరు చెప్పండి, మీరు చెప్తే వదిలేస్తారండి. ఇలాంటి వాళ్ళని వదలకూడదు నారాయణ. వదిలితే చెల్లెళ్ళని కాదు, తల్లిదండ్రుల్ని, కట్టుకున్న భార్యల్ని, చివరికి కన్న బిడ్డల్ని కూడా అమ్మేస్తారు. తీసుకెళ్ళండి సార్. తీసుకెళ్ళండి. వాళ్ళతో పాటు మీరు వెళ్ళండి. ఏమయ్యా పెళ్లి కొరక ఇంకా అక్కడే నిలబడ్డావే? రైటు. ఇదే ఓ బుట్టదే. అవునవును, దీనికో పెళ్లి కొడుకుని చూడాలి. అది మన వాటిదే. Thank you.